బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. నేరుగా తినటం లేదా బెల్లంతో తయారైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి ఐరన్తో పాటు పలు పోషకాలు కూడా లభిస్తాయి. అయితే పచ్చగా కనిపించేదల్లా బెల్లం కాదు, అది తీయగా ఉంటుంది అంతే. బెల్లాన్ని చెరుకుతో తయారు చేయడం ఎప్పుడో మానేశారు. నాసిరకం పంచదారలో కెమికల్స్ రంగులు కలిపి బహిరంగంగానే తయారు చేసి టన్నుల కొద్ది బెల్లాన్ని మార్కెట్లో అమ్మేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. TV9 నిఘాలో ఈ ఆసక్తికరమైన నిజాలు వెలుగు చూశాయి. అవును, ప్రత్యేకంగా ఆర్గానిక్ ఇంటికాడ వండించుకోవాలి. ఇంటికాడ చెరుకు ఏమైనా ఉంటే సొంత పొలం ఉండి చెరుకు ఉండి వండించుకోవాలంటే అప్పుడు వండించుకోవాలి. తప్పండి, ఒరిజినల్ బెల్లం అయితే ఏ 10-10 సంవత్సరాలు అవుతుంది. బెల్లాన్ని చెరుకుతో తయారు చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు పంచదారనే బెల్లంగా మార్చేస్తున్నారు. చెరుకును సాగు చేసి దాని నుంచి జ్యూస్ తీసి కాచి తయారు చేసే ఒరిజినల్ బెల్లం అస్సలు మార్కెట్లో దొరకటం లేదు. బహిరంగ మార్కెట్లో ఇప్పుడు అంతా పంచదారతో తయారైన బెల్లాన్ని ఎక్కువగా విక్రయిస్తున్నారు. షుగర్ ఫ్యాక్టరీ, నాసిరకం అంటే థర్డ్ గ్రేడ్ పంచదార పాకంలో రంగులు రసాయనాలు వేసి ఈ కృత్రిమ బెల్లాన్ని తయారు చేస్తున్నారు. పసుపు రంగులో ఉంటే ఒక రేటు, కాఫీ రంగులో ఉంటే ఆర్గానిక్ బెల్లం అంటూ మరో రేటుతో రకరకాలుగా సొమ్ము చేసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, పాలకొల్లు, నల్లజర్ల మండలాల్లో ఈ నకిలీ బెల్లం పెద్ద ఎత్తున తయారవుతోంది. అసలు బెల్లాన్ని కొద్ది మొత్తంలో తీసుకుని దానికి ఎక్కువ పాళ్లల్లో కాల్షియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ వంటి రసాయనాల్ని కలుపుతున్నారు. కల్తీ బెల్లం బరువు ఎక్కువయ్యేందుకు కాల్షియం కార్బోనేట్ను, దానికి రంగునిచ్చేందుకు సోడియం బైకార్బోనేట్ను కలుపుతున్నారు. పండగ సీజన్లు, పెళ్లిళ్ళు రావటంతో టన్నుల కొద్దీ ఈ నకిలీ బెల్లం మార్కెట్లోకి చేరుతోంది. నిజానికి బెల్లం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. బెల్లంలో కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, పొటాషియం, జింక్, విటమిన్ బి వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి మన ఒంట్లోని మలినాల్ని తీసేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ రసాయనాలు, కృత్రిమ రంగులతో తయారైన ఈ నకిలీ బెల్లం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినడమే కాదు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇలా నకిలీ బెల్లంతో మార్కెట్లో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. అయితే రంగు చూసి దీన్ని కొనుగోలు చేయటం కంటే 1-4 సార్లు పరిశీలించి నమ్మకమైన వ్యక్తుల వద్ద దీన్ని కొనుగోలు చేయటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. బెల్లంగడ్డను నీళ్లలో వేస్తే కరిగిపోతుంది. కింద వ్యర్థం ఎక్కువగా మిగిలితే అది ఖచ్చితంగా నకిలీదేనని గుర్తించాలి. కాబట్టి బెల్లం తీయగానే ఉన్నా అది నకిలీదైతే విషంతో సమానమని గుర్తించాలి.